టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై పోలీసుల ఆంక్షలు పెట్టారు. సభలు, రోడ్షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై నోటీసులు ఇచ్చారు. రేపటి నుంచి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించాలని చంద్రబాబు అనుకున్నారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాలపై ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. పోలీసు వర్గాలకు ముందుగానే చంద్రబాబు పర్యటన సమాచారం అందింది. చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాలని నేడు పలమనేరు పోలీసుల నుంచి కుప్పం టీడీపీ నేతలకు నోటీసులు వెళ్ళాయి. రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల అనుమతి ఉన్న చోటనే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని నోటీసులో పలమనేరు డీఎస్పీ తెలిపారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, జీవో నెంబర్ 1 కూడా ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 1861 జీవోని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే సభలు, ర్యాలీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అనుమతులు ఉండాలి, అనుమతులు ఉన్న చోటే నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవో రేపటి నుంచి చంద్రబాబు రాయలసీమ పర్యటన, ముఖ్యంగా కుప్పంలో పర్యటిస్తున్నటువంటి పర్యటన పైన కూడా పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. పలమనేరు డిఎస్పీ చంద్రబాబు కూడా నోటీసు జారీ చేయడం జరిగింది. నోటీసు లో పూర్తిగా చంద్రబాబు 3 రోజుల పాటు కుప్పం పర్యటన ఉంది. ఆ పర్యటనకు సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు అనుమతి ఉన్న చోటే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలి. ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు వాటికి సంబంధించి కూడా ముందుగానే పోలీసులకు వివరాలు ఇవ్వాలి. ఆ పోలీసులు అనుమతించిన చోటనే కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఈ లేఖ లో, ఈ నోటీసు లో కూడా సారాంశం. అయితే 3 రోజుల పాటు కూడా వరుసగా తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి అంశం పైన పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపైన టీడీపీ శ్రేణులు అయితే తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.